తిరిగివార్తలకు స్వాగతం. మూడున్నర దశాబ్దాలుగా కోనల భీమారావు విద్యార్థి యువజన కార్మికోద్యమాల్లో అంకితభావంతో పనిచేసి వివిధ స్థాయిల్లో పలు బాధ్యతలు నిర్వహించి సిపిఐ జిల్లా కార్యదర్శి స్థాయికి చేరుకోవడం గర్వకారణమని తణుకు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బొద్దాని నాగరాజు, ఉపాధ్యక్షుడు కోరాడ నాగేశ్వరరావు అన్నారు. నూతన పశ్చిమ గోదావరి జిల్లాకు కోనల భీమారావు సిపిఐ తొలి జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం తణుకు వంకా సత్యనారాయణ సురాజ్య భవనంలో మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాగరాజు నాగేశ్వరరావులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం, వేతనాల పెంపు కోరుతూ జరిగిన అనేక సమ్మె పోరాటాల్లో భీమారావు అందించిన సహకారం విస్మరించలేనిదని ఆయన సేవలను కొనియాడారు. విద్యార్థి సమస్యల పరిష్కారానికి, యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగంపైన, కార్మిక సమస్యలపైన భీమారావు విరామమెరుగని పోరాటాలు సాగించారని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి అన్నగారిన వర్గాల ఉన్నతికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి సల్పాలని, సిపిఐ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు మల్లపూడి భర్ణ, బోడపాటి నారాయణ, మందుల ముత్తయ్య, కొత్త శంకర్, శంఖవరపు సత్యనారాయణ తదితరులు భీమారావును అభినందించారు. స్పిన్నింగ్ మిల్స్ కార్మికుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల సాధనకు జరిగిన అనేక పోరాటాల్లో భీమారావు ఎనలేని కృషి నిర్వహించారని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ ఉపాధ్యక్షుడు అట్రు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి దాక్య ముసలయ్య అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐ కార్యదర్శిగా ఎన్నికైన కోనాల భీమారావును ఆదివారం యూనియన్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ వద్ద ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వెంకట్రావు ముసలయ్య మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా కార్మిక ప్రజా సమస్యలపై పనిచేస్తున్న భీమారావు సిపిఐ జిల్లా కార్యదర్శి కావడం అభినందనీయమని అన్నారు. యూనియన్ నాయకులు కె సాయినాథ్, సిహెచ్ సాయిరాం, ఎం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తిరగవరం మండలం రేలంగి గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఓగిరాల ప్రసాద్ పి, నాగవెంకట సత్యనారాయణ, పసుపులేటి నాగవెంకట శ్రీను, దోనెల బాలాజీ, పసుపులేటి సుబ్బారావు, మల్లిపూడి నాగవీర ప్రసాద్ జనసేన కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోదావరిపై ఆనకట్ట కట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్లామం చేసిన బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ చిరస్మిన్యుడని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి జయశంకర్ అన్నారు. ఆదివారం ఉదయం ఆర్థర్ కాటన్ 219 జయంతి వేడుకల భాగంగా జనవనరుల శాఖ మార్టేర్ ఇరిగేషన్ సెక్షన్లో ఘనంగా నిర్వహించారు. తొలుత సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. డెల్టా ప్రాంతంలో ఒక పంట పండే ప్రాంతానికి సాగునీరు అందించి రెండు పంటలు సస్యశ్యామలంగా పండి దేశానికే అన్నపూర్ణగా పశ్చిమ గోదావరి జిల్లాలో పెట్టారని అన్నారు. ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన నిర్మాణం పనులు నేటికి రూపంలో సర్ ఆర్థర్ కాటన్ రైతాంగం దృష్టిలో దేవుడుగా కీర్తించబడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంకు చాలా సమీపంలో ఉన్నప్పటికీ అనివార్య పరిస్థితుల్లో విచిత్రంగా ఏలూరు జిల్లాలో చేరిపోయిన గణపవరంలో ఈ నెల 16న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో రైతులకు సీఎం చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ పర్యటన కోసం ఇప్పటికే హెలిప్యాడ్ నిర్మాణం పూర్తి కావచ్చింది. హెలికాప్టర్ టైరన్ పూర్తి చేశారు. సీఎం కాన్వాయ్ నేరుగా సభాస్థలికి నేరుగా ప్రధాన రోడ్డు కలుపుతూ ప్రత్యేక రోడ్డు నిర్మించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ రాహుల్ దేశర్మ తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో భారీ సభావేదిక నిర్మిస్తున్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు మంత్రులు, రాష్ట్ర స్థాయి నాయకులు, అధికారులు కూర్చునే విధంగా సువిశాలమైన సభావేదిక నిర్మిస్తున్నారు. భీమవరం ఉండి నియోజకవర్గాల నుండి కూడా సభలో పెద్ద సంఖ్యలో వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు, రైతులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొనున్న దృష్ట్యా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణానికి రావడానికి ప్రజలు ఇబ్బంది పడకుండా 5 ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే నెల 16 ఉదయం 10:10 హెలికాప్టర్లో గణపవరం చేరుకుంటారు. 10:25 గణపవరం హెలిప్యాడ్ నుండి కారులో బయలుదేరి 10:35 చింతపాటి వరప్రసాద్ మూర్తిరాజు డిగ్రీ కళాశాలకు చేరుకుంటారు. 10:35 నుండి మధ్యాహ్నం 12:05 వరకు రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొంటారు. 12:15 హెలిప్యాడ్ చేరుకుని హెలికాప్టర్ ద్వారా తాడేపల్లి బయలుదేరి వెళ్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 16న గణపవరంలో పర్యటించనున్న సందర్భంగా సీఎం కోఆర్డినేటర్ తలసిల రఘురాం సభాస్థలాన్ని పరిశీలించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పల వాసుబాబు, ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న కుమార్, మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనందరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు.
కొత్తపేట నియోజకవర్గంలో వాడవాడలో శరార్థ కట్ట జయంతిని ఘనంగా నిర్వహించారు. రావులపాలెం మండలం గోపాలపురంలో కొత్తపేట శాసనసభ్యులు ప్రతీప్ చిల్ల జగ్గిరెడ్డి కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో వేయించేసి ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఆలయ అర్చకులు దుర్గా ప్రసాద్ ఆచార్యుల మంత్రోచ్చారణ నడుమ ఆలయ చైర్మన్ కోనసీక సత్యబాబు పర్యవేక్షణలో గత 5 రోజుల నుండి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేకోజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, పారాయణాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తిలకించారు. అనంతరం శ్రీ స్వామివారి కళ్యాణ సందర్భంగా సదస్య కార్యక్రమంలో పండిత సత్కారం చేశారు. సీనియర్ మాజీ ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ కడియాల జయచంద్ర దంపతులు మురుముల శ్రీ వీరేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. తొలుత వీరికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్శనం అందించారు. స్వామివారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రం అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మురుముల రాఘవేంద్ర వారధిపై రక్షణ గోడ సరిగా లేకపోవడంతో వారధిపై వెళ్లే వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వారధిపై పలుచోట్ల రక్షణ గోడ విరిగిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈనాటి బంగారు మాట, ఉదాహరణ నుంచి కాదు పొరపాట్ల నుంచి నేర్చుకోవడం నిజమైన మానవ స్వభావం. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.